హే గాయ్, షిపియర్, వెల్కమ్ మై ఛానల్. సో మా ఇండికేటర్ యూస్ చేసుకుని మేము కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ని అయితే ఫైండ్ అవుట్ చేసాము. సో ఫర్దర్గా మీరు డైరెక్షన్ని డౌన్ సైడ్కి ఉంచుకోవడమే చాలా వరకు మంచిదన్నమాట. సో ఎందుకు మేము అంత బిలీవ్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు. ఇక్కడ రెడ్ గ్రీన్ వచ్చేసి గ్రీన్ బ్లాక్ వచ్చేసి మనకు బై జోన్ యాక్ట్ చేస్తుంటాయి, అలాగే రెడ్ బ్లూ వచ్చేసి సెల్ జోన్స్ యాక్ట్ చేస్తుంటాయి. సో బై జోన్లోంచి మార్కెట్ మంచిగా రియాక్ట్ అవుతూ అప్సైడ్ ఉన్న సెల్ జోన్ని టార్గెట్గా మనకి ఏం చేస్తుంది అనమాట యూజువల్లీ. సో మీరు ఇక్కడైతే గమనించవచ్చు. సో ఇండికేటర్ ఎలా పర్ఫామ్ చేస్తున్నది మన కళ్ళ ముందే మనకి ఆ పెర్ఫార్మెన్స్ అని కనిపిస్తుంటాయి. చూడండి, ఆ జోన్స్ దగ్గర మార్కెట్ చూడండి ఎంత మంచిగా రియాక్ట్ అవుతుందో. ఓకే, జోన్ ఉన్నప్పుడు అట్లీస్ట్ మనకు ఒక 1 వీక్ పాటు అయినా మినిమంగా మనకి ఆ జోన్ కిందనే కానీ లేదా బై జోన్ అయితే బై జోన్ అబోవ్నే ట్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే జనవరి 4 కనుక గమనిస్తే మార్కెట్ సడన్గా అప్సైడ్కి మూవ్ అవుతూ డ్రాప్ బేస్ ర్యాలీని క్రియేట్ చేసినా కూడా మనకి ఎగ్జాక్ట్గా సెల్ జోన్ దగ్గరే స్టాప్ అయిందనమాట. సో కాబట్టి మీరు దీన్ని ఈ లెవెల్స్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ లెవెల్స్లో మన సెల్ జోన్స్ ఫామ్ అయినాయి కాబట్టి మార్కెట్ ఈ సెల్ జోన్స్ని బ్రేక్ అవునంత వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ ఉండడానికే ప్రాబిలిటీ ఉంటుంది. అలాగే ఈ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా డౌన్ సైడ్ ఫాలో అవడానికే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మనం నిఫ్టీలో గమనించినా కూడా నిఫ్టీలో సేమ్ ఇదే విధంగా అయితే ప్యాటర్న్ ఫామ్ అయింది. చూడండి, నిఫ్టీలో ఇంకా కొంత ఇంట్రెస్టింగ్గా ఇక్కడ మనకి ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్, మంచి రెడ్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది, తర్వాత ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అది కూడా జోన్ దగ్గరగా ఫామ్ అయిందనమాట. సో 21,700 అబోవ్కి వెళ్ళేంత వరకు కూడా మనం సెల్ సైడ్ ఉండడం మంచిదన్నమాట. ఎవరైనా పీస్ఫుల్ సెల్ ఆప్షన్ సెల్లర్స్ ఉంటే వాళ్ళైతే ఇక్కడ 21,800 కానివ్వండి, 715 కానీ సెల్ చేసి హ్యాపీగా హోల్డ్ చేసుకోవచ్చు అంటిల్ ఇట్ బ్రేక్స్. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి జోన్ నుంచి బై జోన్ నుంచి ఎంత మంచిగా రియాక్ట్ అయిందో. ఇంకెక్కడ కూడా జోన్స్ క్రియేట్ చేయలేదు మార్కెట్లో. ఓకే, సో ఇక్కడ కూడా సెల్ జోన్ నుంచి ఎంత మంచిగా ఫాలో అయింది చూడండి. ఇక్కడ నుంచి బై జోన్ ఉంది, బై జోన్ నుంచి మంచిగా రియాక్ట్ అయింది, ఇక్కడ సెల్ జోన్ ఉంది, సెల్ జోన్ తర్వాత చూడండి ఎన్ని రోజులు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఒకే ఈ సెల్ జోన్ కిందనే మనకి మార్కెట్ అనేది ట్రేడ్ అవ్వడం జరిగిందనమాట, అందుకే చెప్తున్నాను. అదేవిధంగా ఈ ప్యాటర్న్ మేము ఫిన్ నిఫ్టీలో కూడా గమనిస్తున్నాము. ఫిన్ నిఫ్టీలో కూడా మనకి సెల్ జోన్ అయితే ఇక్కడ బ్లూ డాట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఈ బ్లూ డాట్స్ అన్నీ కూడా మనకి సెల్ జోన్కి సంబంధించినవి అనమాట. సో మార్కెట్ అనేది ఈ డాట్స్ని దాటి అవతలకు పోయినంత వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్కే ప్రాబిలిటీ ఉందన్నమాట. అలాగే మనకి బ్యాంక్ సంబంధించి మోర్ ఓవర్ మేము ఎక్కువగా నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తుంటాం. బ్యాంక్ నిఫ్టీలో పర్టికులర్గా మనకి ఈ సెల్ జోన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫామ్ అయినాయి. బ్యాంకింగ్ సెక్టర్ కూడా డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే బ్యాంక్ ఎక్స్, ఇది బీఎస్సీకి సంబంధించింది. సో ఇక్కడ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ప్యాటర్న్ అయితే వచ్చిందో అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ బోత్ బ్యాంక్సే ఉంటాయి అందుకోసమే. ఓకే, సో క్లియర్గా మనకి డౌన్ సైడ్కి మార్కెట్ మూవ్ అవుతుందనే విషయాన్ని మీరు గమనించుకోవాలి ఫర్దర్గా కూడా. ఓకే, ఈ జోన్ బ్రేక్ అవునంత వరకు కూడా మీరు నేనైతే పర్సనల్గా నేనైతే ఎలా ట్రేడ్ చేస్తుందని చెప్తాను చూడండి. సో ఈరోజు మార్కెట్ అప్ సైడ్కి ఇక్కడ ఓపెన్ అయినప్పుడు నేను ఇక్కడ 40 ఇది బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీలో చెప్తాను చూడండి. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినప్పుడు నేను ఇక్కడ 48,600 ఈ ఆప్షన్స్ని అయితే సెల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒకవేళ మార్కెట్ రేపు మరలా హైలో ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు కూడా నేను ఈ ఆప్షన్స్ అయితే సెల్ చేస్తాను అనమాట. ఓకే, సో వీక్లీ ఆప్షన్స్, సో అవి ఎలాగో మనకి దూరంగా ఉంటాయి ప్లస్ సేఫ్గా కూడా ఉంటాయి అనమాట, డికే తొందరగా అయిపోతుంటుంది కాబట్టి వీక్లీ ఆప్షన్స్లో. ఓకే, సో ఈ లెవెల్స్ బ్రేక్ అవడంత వరకు కూడా మనమైతే సెల్ సైడే ఉండాలి. ఒకవేళ ఈ మరలా మనకి ఏదైనా బై జోన్ ఫామ్ అవుతున్నట్లయితే నేను ఖచ్చితంగా మీకు కూడా ఇన్ఫామ్ చేస్తాను. సో మీ అనాలిసిస్కి ఇది యాడ్ అవుతుంటే హ్యాపీగా మీరు అయితే సెల్ సైడే ఉండొచ్చు. ఓకే, అలాగే నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు బై సెల్ సైడే ఉంటున్నామంటే మనకి ఒకసారి మనం ఇండివిజువల్ స్టాక్స్ని కూడా గమనించినట్లయితే మనకి యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినవి ఇవి. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఒక సెల్ జోన్ ఫామ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి ఆల్రెడీ ఫాల్ చాలా రోజుల నుంచి ఇది ఫాల్ అవుతూ ఉంది. మనకి హెచ్డిఎఫ్సి మెయిన్ కాబట్టి మెయిన్ చూస్తే అది మంత్లీ హై నుంచి డ్రాప్ అవుతూ ఉంది, ఫ్యూ డేస్ నుంచి కూడా అది డ్రాప్ అవుతూ ఉంది. అలాగే ఎస్బీఐలో కూడా మనం ఈ ఫాల్ని అయితే మనం గమనించవచ్చు. సెల్ జోన్స్ కింద ఉన్నాయి మ్యాక్సిమం, ఇవి ఇక్కడ రీచ్ అవ్వడానికి 608 ప్రైస్ రీచ్ అవ్వడానికి ప్రాబిలిటీ అయితే ఉంది ఇందులో. అండ్ కోటక్ బ్యాంకు ఈరోజు ఆల్రెడీ సెల్ జోన్లోంచి బ్రేక్ అవుతూ డౌన్ సైడ్కి అయితే వచ్చింది ఇది చూడండి. ఇండస్ఇండ్ బ్యాంకు ప్రీవియస్గా మనకి అప్ సైడ్కి వెళ్ళి మరలా ఇక్కడ సెల్ జోన్ ఫామ్ చేస్తుంది. సో ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి డౌన్ సైడ్కే ఉంటున్నాయి కాబట్టి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ సైడ్కే పడుతూ ఉంది. సో వీటన్నిటిని మనం కంబైన్ చేసుకొని మన వ్యూని అయితే ఫామ్ చేసుకున్నాం. అండ్ మన ఇండికేటర్ కూడా పర్ఫెక్ట్గా సెల్ జోన్స్ని బై జోన్స్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి
నేనైతే బిలీవ్ చేస్తున్నాను ఫర్దర్గా మనకు కొంత డౌన్ సైడ్ ప్రాబిలిటీ ఉంది మార్కెట్లో, కాబట్టి మేము ఈ జోన్స్ బ్రేక్ అవునంత వరకు కూడా మేమైతే అప్ సైడ్కి అయితే పొజిషన్స్ బిల్డ్ చేయట్లేదు. ప్రాపర్గా మేము ఈ జోన్కి లేదా ఆపోజిట్లో ఇంకేదైనా బై జోన్ ఫామ్ అయ్యి మన రూల్స్ని కానీ ఫుల్ఫిల్ చేసినట్లయితే అప్పుడే మనం అప్ సైడ్ ఎంట్రీస్ అనేది కన్సిడర్ చేస్తాము. ఈ ఇండికేటర్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఇక్కడ మీకు ట్రేడింగ్ వ్యూ ఐడి కానీ మీరు నాకు షేర్ చేసినట్లయితే మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. సో దీనికి సంబంధించిన ప్లాన్స్ అన్నీ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను, చాలా తక్కువ ప్లాన్సే, కన్సిడర్ చేయండి. ఓకే, సో మ్యాక్సిమం సెల్ సైడ్ ఉండడానికే ప్రయత్నించండి ఆపర్చునిటీ వచ్చినట్లయితే. వీడియోకి ఒక లైక్ చేయండి, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.